Very good evening, my dear children, Galaxy School Little Stars, Sri Somaya sir and Kallan sir who are sitting here, and Principal Madam, parents, teachers, staff. Congratulations once again. The fourth annual day celebration is organized by the Galaxy School. It is a privilege to me, invited. I am very happy to see the children. చాలా చక్కగా చేశారు. దానికి కొరియోగ్రాఫర్ దీప కూడా వన్ ఆర్గనైజ్డ్ ద స్మాల్ చిల్డ్రన్ కిడ్స్ ద పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెల్ రియల్ వెల్ ఇంప్రెస్డ్. ఐ విజిటెడ్ సో మెనీ స్కూల్స్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్స్ ద పర్ఫార్మ్ వెరీ వెల్ రియల్లీ ఇట్స్ హార్ట్ టచింగ్. Once again, I am thanks to our principal madam who invited me for this opportunity, like given the opportunity to me. Pillalu tallidandulaki andariki maroka sari shubhadinandulu chebutu tallidandulu tappanisariga pillala patla poorthi samayam ketayinchi valaki వారితోనే ఉపసేపు పెడుతూ వారికి ఉన్నటువంటి సందేహాలను కూడా తీర్చడంలో పేరెంట్స్ తర్వాత టీచర్స్ ముందుంటారు. అదేవిధంగా గెలాక్సీ స్కూల్ ఇచ్చినటువంటి స్టాఫ్ కూడా నేను అబ్జర్వ్ చేసిందని ప్రకారం కూడా చాలా చక్కటి ఒక ఇంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్టు అనిపిస్తుంది గెలా స్కూల్లో కూడా. అదేవిధంగా పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి తప్పనిసరిగా. పిల్లలకి అన్ని విషయాలు అన్ని రంగాల్లో కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయంలో అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తేనే స్పోర్ట్స్కి పిల్లలకి మానసికంగా శారీరకంగా ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ స్ట్రాంగ్ అంటే మన ఆర్మీలో అద్భుతమైనటువంటి ఒక మంచి దృక్పథంతో ఉన్నట్లయితే స్పోర్ట్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనిషిని లీడర్గా తయారు చేస్తుంది. తనకి ఇప్పటికి కూడా ఓడిపోయినటువంటి బాధని ఇవ్వడం స్పోర్ట్స్ ఎప్పుడు కూడా ఓటమి గెలుపడం రెండు సమానంగా తీసుకుంటారు. అందువల్ల స్పోర్ట్స్ నేర్చడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ఫిజికల్గా ఫిట్గా ఉండడం కానీ మానసికంగా ఫిట్ అవ్వడం కానీ అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా పిల్లల్ని స్పోర్ట్స్ కోసం ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా అలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు ఎంతో వృద్ధి పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాటికి అనేక రకమైన సందేహాలు వస్తుంటాయి, అనేక రకమైన ఇబ్బందులు వస్తుంటాయి. కానీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చక్కగా వాళ్ళని దగ్గర తీసుకొని ప్రేమతో మానించి వాళ్ళకి సరైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకి పిల్లలేదా అని చెప్పేసి పక్కకి పెట్టడం అంత కరెక్ట్ కాదు. ఈ రోజున కూడా మెకానికల్ లైఫ్లో తండ్రి ఒక చోట తల్లి వేరే జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని పెంచడంలో పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళకి విద్య రంగంలో ఎడ్యుకేషన్ అనేది ఒక ఎకానికే కాదు జీవిత ప్రాధాన్యంగా నేర్పాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్కూల్ స్టాఫ్ కావచ్చు, స్కూల్ ప్రిన్సిపల్ కావచ్చు, పేరెంట్స్ కూడా ఆ బాధ్యత చాలా ఉంటుంది. జీవిత పాఠాలు వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యం ఇప్పటి నుంచి వాళ్ళ కోసం చిన్నపిల్లలు ఆ స్థైర్యాన్ని పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర అనేది నిజంగా వాళ్ళు ఆ విధంగా తీర్చిదిద్దే మాత్రమే పిల్లలు ఎంత విధించుంటారో వాళ్ళు కూడా అంతిమమైన అవకాశాలు అన్ని కూడా అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ఫోర్త్ ఆన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఆకాశంలో సగం అవకాశాలు కూడా మాకు అందిపుచ్చుకోవాలనుకోండి. మహిళలందరికీ కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎవరెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఒకప్పుడు మేము మగవాళ్ళతో సమానంగా ఉంటారు అన్నారు. ఇప్పుడు అది కాదు, మగవాళ్ళకంటే ఫోర్ సుపీరియర్ అనేటువంటి ఒక పదాన్ని వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందించాల్సిన విషయం. ఈరోజు కూడా దేవర్లో ఫైటర్ పైలట్ కూడా లేడీస్ ఉన్నారు. ప్రతిభ అంటే ఎయిర్ ఫోర్స్లో కూడా పూర్తిగా లేడీస్తోనే ఈ రోజున ఫైటింగ్ చేసేటువంటి శక్తి సామర్థ్యం మన భారత సైన్యానికి ఉంది.
అందరూ కూడా ఈక్వల్ టు బి మనతో సమానంగా చూసుకుంటూ ఈ రోజున అవకాశాన్ని ఆర్మీ నావీ ఏర్ఫోర్స్లో ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందువల్ల నేను చెప్పొచ్చు ఏంటంటే మగవాళ్ళకి సమానమే కాదు, మగవాళ్ళకంటే కూడా సుపీరియర్గా ఉన్నారు. ఒక నిర్ణయాధికరమైనటువంటి విషయాల్లో ముందుండాలి. ఒక ఆర్థికమే కాదు, సాధికారత ఎంపవర్మెంట్ సాధనం నిర్ణయాధికారం వాళ్ళకు ఉండాలి, నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉండాలి, పోలసి తారించే అధికారం వాళ్ళకు ఉండాలి. అదే ఈ రోజున కోరుకునేది. మహిళా దినోత్సవ సందర్భంగా మరొకసారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున గెలాక్సీ స్కూల్ 4th యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ అందరికి కూడా మరొకసారి విశేషం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.